దేన్ని ఆరాధించే ముందు సమయంలో దేని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయము కొన్ని వచనాలు అధ్యాయంలో మనం చదువుకుంటాం. 31వ వచనం నుంచి 33వ వచనం నుంచి 36వ వచనం వరకు మనము మార్చి మార్చి చదువుకుంటాం. లూక్స్ గాస్పుల్ చాప్టర్ 11 ఫ్రమ్ 33 to 36. లూకా సువార్త 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం. ఎవడను దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చువారికి వెలుగు కనబరుచుటకు దీపస్తంభం మీదనే పెట్టును. ముప్పై ఐదవ వచనం, కాబట్టి నీలో నుండు వెలుగు చీకటి ఎండకుండా చూసుకొనుము. కీర్తనలు 18, సాంగ్స్ చాప్టర్ 18. కీర్తనలు 18 వర్సెస్ 28, సాంగ్స్ చాప్టర్ 18 వర్సెస్ 28. కీర్తనలు 18:28 వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 18:28. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ దయచేసి మోకాళ్ళ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువ, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు దినమిచ్చారు, మీ సన్నిధిలో సమకూర్చారు, పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభా, ఈ సమయంలో ఆరాధించే దాని కొరకై మీరు మాకు అనుగ్రహించిన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. దీవించము, ఆశీర్వదించము, విరచి పంచిపెట్టండి. అల్పని మీ దాసుని కనికరించము, కాని మాట పలకకుండాకు సహాయం చేయము. తిరుగుబడిన ఆకాశమును మీ మెల్లైన స్వరమును నాకు మాకు వినిపింప చేయండి. యోగ్యంగా ఆరాధించుటకు సహాయం చేయండి. చేరవచ్చిన మీ ప్రియులను బట్టి స్తోత్రాలు ప్రభా. రావాల్సిన మీ ప్రియులను మీరు బలపరిచి నడిపించమని మౌలను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని యచిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 11వ అధ్యాయం 35వ వచనం చదవండి. లూక్స్ గాస్పుల్ చాప్టర్ 11 వర్సెస్ 35. కాబట్టి మీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. చాలండి, నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. చీకటిలో ఉన్నటువంటి వారు గొప్ప వెలుగును చూశారు. ఎవరిని చూసి మాట అన్నారండి? మత్తయి సువార్తలో మనం 2వ అధ్యాయంలో మనం చూస్తాం, నక్షత్రం అనేటువంటి ఒక వెలుగు, ప్రకాశం అనేటువంటి ఒక వెలుగు. అయితే ఈ మాటలన్నీ నేను ఈ సమయంలో ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నూతన సంవత్సరం అనేటువంటి వెలుగును దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఏమిచ్చాడండి దేవుడు? నూతన సంవత్సరం అనేటువంటి వెలుగును, నూతన సంవత్సరాన్ని వెలుగుగా మనందరి యొక్క జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. కొన్నిసార్లు
మనం తలస్తూ ఉంటాం. గతించిన దినాలన్నీ కూడా ఎవరైనా బాగా కష్టాల్లో నుండి వచ్చినటువంటి వాళ్ళని అడిగితే ఎందుకులేండి ఆ చీకటి బ్రతుకు, పాపములో నుండి వచ్చినటువంటి వారిని కూడా అంటే వారిని కూడా ఏమంటారంటే ఎందుకులేండి ఆ చీకటి పాపపు బ్రతుకు, దాన్ని గుర్తు చేసుకోవద్దు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గడిచినటువంటి జీవితం, గడిచినటువంటి సంవత్సరం, ఒకవేళ ప్రభువుని మనం ఆరాధించవలసినంత ఆరాధించి ఉంటే ప్రభుకు స్తోత్రం, ఒకవేళ ఆరాధించి ఉండకపోతే ప్రభువును సంతోషపెట్టేటట్లు. దేవుడు మరలా నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడండి? వెలుగుగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇప్పుడు చదవండి లూకా సువార్త 11:35, నీలో ఉన్నటువంటి వెలుగు చీకటి అయి ఉండకుండునట్లు చూసుకొనుము. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ నూతన సంవత్సరం చీకటి అవ్వకుండా చూసుకో. దేవుడు మనకిచ్చిన యొక్క నూతనమైనటువంటి ఆదివారం, మొట్టమొదటి ఆదివారం మనకి జీవితంలో చీకటి అవ్వకుండా చూసుకో. చదవండి పూర్తిగా మరలా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన నూతన సంవత్సరం చీకటి కాకుండా చూసుకో. దేవుడు నీకు ఇచ్చిన యొక్క మొట్టమొదటి ఆదివారం చీకటిగా నీ యొక్క ఆరాధన ఉండకుండా చూసుకో. దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క చీకటి వెలుగుగా మనం చేసుకోవాలి, కానీ వెలుగును చీకటిగా చేయవద్దు. అందుకనే మనం రెండవ భాగాన్ని చదువుకున్నాం, కీర్తన 18:28 చదవండి. కీర్తన 18, నా దీపమును వెలిగించు వాడవు నీవే. ఏమిటంటే చీకటిని వెలుగుగా, నా దీపమును వెలిగించేవాడవు నీవే, చీకటిని కూడా వెలుగుగా చేయగలిగిన దేవుడవు. నేను కొన్నిసార్లు అనుకుంటాను, రెండు రోజుల ముందే ఆరాధన వర్తమానం చూసుకుందామని అనుకుంటా, రెండు రోజుల ముందే అన్నం వండుకొని ఆదివారం ఉదయాన్నే తింటామంటారా అని దేవుడు నన్ను అడిగినట్లుగా నా హృదయం నన్ను గర్ధించింది. అంటే అర్థమైందా మీకు? అర్థమైందా? ఆరాధన ఆదివారము రెండు వర్తమానాల కొరకే రెండు మూడు రోజులు ముందుగానే సిద్ధపడితే బాగుంటుందేమో అని నేను తలస్తూ, అలాగనే నేను ఒకసారి దేవుని ఎదుట గడుపుతూ ఉంటే, రెండు మూడు రోజుల క్రితం వండుకున్న అన్నము ఆదివారం ఉదయం నువ్వు తింటావా? తింటారండి ఎవరన్నా? చెప్పండి, కొంచెం రియాక్షన్ చూపించండి. తింటారా? తిన్నాం. ఎందుకని? ఈ కరోనాకి మరి ముఖ్యంగా ఇంకొంచెం జాగ్రత్త. ఏంటి? ఏం జాగ్రత్త అండి? ఏదో మాకు రాలేదులేనా, మాకు అనుభవం లేదన్నట్టుంది. సరే, వేడి వేడి సరిగ్గా నేను అనేది ఏంటి అంటే, చీకటి అనేటువంటిది వెలుగుగా చూసుకో, నీలో ఉన్నటువంటి వెలుగు చీకటమయమయ్యేటట్లు చూసుకోవద్దు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, గతించిన సంవత్సరం అంతా మనం దేవునికి ఆరాధించినటువంటి ఆరాధన రక్షించబడిన మనమే. అది ఒకవేళ చీకటిగా ఉందేమో, అది బలహీనంగా ఉందేమో, ఒకవేళ దేవునికి సంతృప్తికరంగా లేదేమో, ఒకవేళ దుఃఖకరంగా ఉందేమో, అది దేవుని యొక్క దృష్టిలో చీకటిగా ఉందేమో. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీలో ఉన్నటువంటి వెలుగు, నూతన సంవత్సరం ఇచ్చా, నూతన వాగ్దానం ఇచ్చా, నూతనమైనటువంటి మొట్టమొదటి ఆదివారం ఇచ్చా, ఈ యొక్క వెలుగు నీలో చీకటి మయము కాకుండా ఈ దినాన ఒక వెలుగుతో కూడుకున్నటువంటి ఆరాధన నీవు దేవునికి ఇయ్యాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి మీలో ఉన్నటువంటి వెలుగు చీకటి మయము కాకుండా చూసుకో. చీకటి కాకుండా చూసుకోవాలంటే ఏమిటండి? ఎవరు చెప్పాడు ఈ మాట? దేవుడు. చూడండి అక్కడే లూకా సువార్త 11, ఎవరు చెప్పాడు ఈ మాట? 29 లూకా సువార్త 11:29. మరియు చాలండి, ఎవరికి చెప్పాడండి ఈ మాట?
జనులు గుంపులుగా ఆయనను వెంబడించడానికి ఆయనను ఇష్టపడి ఆయన బోధను వినడానికి బోధను అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడి ఆయన వెంబడించినటువంటి ప్రజలకు గుంపులుగా కూడి వచ్చిన ప్రజలకు దేవుడు చెప్పిన మాట అయ్యా ఓ ప్రజలారా గుంపులు గుంపులుగా వచ్చారు మంచిదే ఆసక్తితో వచ్చారు మంచిదే నూతన సంవత్సరంలో కూడా ఆసక్తిగా వచ్చాం మంచిదే దేవుని ఇంతకు ముందు ఆరాధించిన ఆరాధన ఎటువంటిదో ఈ నూతన సంవత్సరంలో కూడా అదే ఆరాధన వద్దు రెండు రోజుల క్రితం తిన్నటువంటి భోజనము ఈ దినాన నీవు నేను తింటామా తినము ఈ దినాన తిని ఆహారం ఎలా ఉండాలని ఇష్టపడతామండి ఫ్రెష్గా ఉండాలా తాజాగా ఉండాలా వెలుగుగా ఉండాలా వేడిగా ఉండాలా భౌతిక సంబంధమైన దాని కొరకే అంత కేర్ తీసుకుంటా ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి నీలో నాలో ఆత్మతో ఆరాధించేటప్పుడు ఎలా ఉండాలా అర్థమవుతుందా నీలో నుంచి నాలో నుంచి మనం ఆరాధించేటువంటి ఆరాధన గతించినటువంటి ఆది సంవత్సరం వలె మన యొక్క ఆరాధన ఉండకూడదు దేవుడంట నేను మీకు వెలుగునిచ్చాను క్రిస్మస్ చేశాం కదా 31st చేశాం కదా ఒక వాగ్దానాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు కదా సంఘానికి కూడా ఇచ్చాడు కదా సార్వత్రిక వాగ్దానం ఇచ్చాడు కదా నీకు ఒక నూతనమైన జీవితాన్ని కూడా నూతన సంవత్సరంలో అందరితో కలిసి సంతోషించేటువంటి భౌతికమైనటువంటి ఆ యొక్క కృపను కూడా ఇచ్చాడు కదా అయితే నీలో ఉన్నటువంటి ఈ వెలుగు అర్థమవుతుందా నీలో ఉన్నటువంటి ఈ వెలుగు చీకటి కాకుండా చూసుకో ఒకవేళ చీకటి అయ్యిందంటే మనము దేవుని యొక్క దృష్టిలో ఎలా కనబడతామో ఇప్పుడు మనం కొన్ని మాటలు చూస్తాం దేవుడు ఇచ్చాడు వాక్యంలో రాయబడి ఉంది దేవుడు తన స్వహస్తములతో మానవుణ్ణి నిర్మించాడు ఆయన తన నోటిలో నుండి జీవ వాయువునిచ్చాడు జీవ ఆత్మగా చేశాడు ఇది దేవుడిచ్చింది అవ్వనిచ్చాడు దేవుడే ఇచ్చాడు ప్రకటింపుకొలుండి తీసి ఈ సమయంలో నూతన వాగ్దానం ఇచ్చాడు నూతన సంవత్సరం ఇచ్చాడు గతించిన ఆరాధన వద్దు గుర్తుపెట్టుకో హృదయంలో నుంచి ప్రభుని మనం ఆరాధించేటప్పుడు మన యొక్క ఆరాధన ఎలా ఉండాలంటే మనలో ఉన్నటువంటి చీకటి ఏమైపోవాలా వెలుగు అవ్వాలా నీలో ఉన్నటువంటి వెలుగు చీకటి మయము కాకుండానట్లు చూసుకో నూతన సంవత్సరాన్ని ఇచ్చాను కదా నూతన వాగ్దానాలు ఇచ్చాను కదా అవి చీకటి కాకుండా చూసుకో దాన్ని భద్రపరచుకోవాలి మనం దాన్ని కాపాడుకోవాలి మనం ఇలాగన ఒకవేళ చీకటిగానే ఉంటా గత సంవత్సరం చేసినట్టు ఆరాధన చేస్తా లోక సామెత ఉంటుంది కదా కఠినంగా ఉంటుంది ఇది పాసింది ఏంటండి పాడిందే పాడరా ఏ సిగ్గుపడాల్సిన అవసరం లేదు చెప్పండి ప్రొనౌన్సియేషన్ వింటానికి కొంచెం మాసుగా ఉందేమో పాడిందే పాడరా పాసిపల్ల దాసుడా ఏ సిగ్గుపడాల్సిన అవసరంలే కాబట్టి మనకి ఆరాధన అలా ఉండకూడదు చీకటమయమైనటువంటి గత జీవితం సంతోషించినటువంటి గత ఆరాధన అది చీకటిగా ఒకవేళ ప్రభు కనబడిందేమో నీలో ఉన్నటువంటి వెలుగు నీకు ఇచ్చినటువంటి నూతన సంవత్సరం దీన్ని చీకటి మయము కాకుండా కాపాడుకో అలాగున సిద్ధపడి అటువంటి సిద్ధపాటులోనికి నడిపించబడి ఈ సమయంలో మన ప్రభుని ఆరాధించాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంది దయచేసి ఎవరు నిర్లక్ష్యంగా ఉండవద్దు జాగ్రత్తగా వినండి చూడండి మొట్టమొదటిగా ఒక మాటను మనం చూస్తాం మొదటిది మీకా గ్రంథం ఈ యొక్క చీకటి క్షమించండి ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలి ఈ వచనంలోకి వెళ్ళేటప్పుడు చీకటి కాకుండా ఉండాలంటే యేసుప్రభు వారు ఏం చెప్పాడండి ప్రజలకు చెప్పాడు గుంపులుగా వచ్చిన ప్రజలకు చెప్పాడు ఏ యొక్క ఉద్దేశంతో చెప్పాడు ఆ మాట లూకా సువార్త 11వ అధ్యాయంలో 34వ వచనం 35వ వచనం మనం చదువుకున్నాం కదా 34 నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను ఎలా ఉండాలా తేటగా ఉండాలా అప్పుడు నీ దేహమంతా కూడా ఎలా ఉంటుంది వెలుగుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క కన్నులతో ఏబు ఏం చేస్తూ వచ్చాడంట ఎవరు చెప్తారు ఏబు అంటాడు 12వ అధ్యాయం మొదటి వచనమా మొట్టమొదటి వచనం ఉంటుంది 21వ అధ్యాయం 1వ వచనము నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని కన్యకును నేను ఎలాగన నా యొక్క కన్నులతో నేను పాపపు చూపుతో చూచేదను నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నా కాబట్టి కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి ఒకవేళ చేసుకోకపోతే ఏబు అనుకున్నాడు తన యొక్క జీవితం నాది వ్యర్థమే ఇక్కడ యేసుప్రభు వారు కూడా అంటున్నాడు మీ యొక్క కన్ను కనుక చెడిపోయినదైతే మీ జీవితం వ్యర్థం
ఒకవేళ వ్యర్థమైనటువంటి జీవితంతో మనం గనక దేవుని ఆరాధించేటువంటి వారంగా ఉంటే మనం ఎటువంటి వారమో కొన్ని మాటలు మనం చూస్తాం. రండి ఇప్పుడు మీకా గ్రంథం. వ్యర్థమైనటువంటి అవయవములతో, వ్యర్థమైనటువంటి ఆత్మీయ జీవితంతో, వ్యర్థమైనటువంటి దానితో మనము దేవునికి ఆరాధన చేయకూడదు. అలా చేస్తే మనలో ఉన్నటువంటి వెలుగు చీకటి అవుతుంది. అలా చీకటి మయము కాకుండా వెలుగును మనము కాపాడుకోవాలి. కాబట్టి చూడండి ఇక్కడ ఒక మాట రాబడదు. ఒకవేళ చీకటిగా ఉంటే ఈ సమయంలో మనం ఎలా దేవునికి కనబడతాం? మీకా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం, ద బుక్ ఆఫ్ మీకా చాప్టర్ 2 వర్సెస్ 11. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు. ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును. వ్యర్థమైన మాటలు చెప్తే వారు ప్రవక్తలాగా కనపడుతున్నారని ఇక్కడ మేకా భక్తుడు వివరిస్తూ వచ్చాడు. కానీ వ్యర్థమైన మాటలు దేవుని యొక్క దృష్టిలో ఎలా కనబడతారంటండి? అబద్ధికులుగా కనబడతారు. మన కన్ను కనుక వ్యర్థమైందంటే, మన దేహం కనుక వ్యర్థమైందంటే, దేవుడు నూతన సంవత్సరం ఇచ్చిన మన యొక్క ఆరాధన చీకటిగా ఉంటుంది. మన యొక్క జీవితం కూడా దేవునికి చీకటిగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇప్పుడు, నేను నీలో జీవ ఆత్మను ఉంచే ఆదాములో ఇదిగో నేను నీకు అవ్వనిచ్చాను సాటి అయిన సహాయముగా. ఈ సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు, నూతన సంవత్సరాన్ని నేను మీకు ఇచ్చాను. తర్వాత అంటున్నాడు, నేను మీకు వెలుగునిచ్చాను. క్రిస్టమస్లో ప్రభునటువంటి యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ వాక్యం దగ్గరికి వద్దాం. మీలో ఉన్న వెలుగు ఈ నూతన సంవత్సరము చీకటి కాకుండా చూసుకో. ఒకవేళ చీకటిగానే ఉంటే మనము ఎవరము దేవుని యొక్క దృష్టిలో? మన కన్ను వ్యర్థమైంది అనుకో, మన యొక్క ఆలోచనలు వ్యర్థమైనవి అనుకో, మన ఆత్మీయ జీవితం వ్యర్థమైంది అనుకో, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మనుషులు దేవుని యొక్క దృష్టిలో ఒకటి అబద్ధికులు. వారు ఒకవేళ నూతన సంవత్సరంలోకి రావచ్చు, నూతన సంవత్సరంలో నూతన వాగ్దానం పొందుకోవచ్చు, కానీ మనలో ఉన్నటువంటి దేవుడు ఇచ్చేటువంటి ఆ వెలుగును మనము చీకటి వైపు చేసుకోవద్దు. ఏమన్నాడండి? దేవుడు మనకిచ్చినటువంటి ఈ వెలుగును చీకటి చేసుకోవద్దు. ఒకవేళ చీకటిగా చేసుకుంటే మనం ఎవరమండి? ఒకటి వ్యర్థమైన వారం, వ్యర్థమైనటువంటి వారు దేవుని యొక్క దృష్టిలో అబద్ధీకులు. రెండవ మాట మనం చూస్తాం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం, మత్తయి గాస్పుల్ చాప్టర్ 6 వర్సెస్ 7. మరియు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దు. వ్యర్థమైన వారు ఎవరండి? ఇక్కడ రెండవ మాట, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైన జీవితం కలిగినటువంటి వారిని దేవుడు దేనికి పోల్చాడు? అన్య జనులకు పోల్చాడు. కాబట్టి మనము గనక ఎవరము వ్యర్థమైనటువంటి వారంగా ఉంటే, వ్యర్థమైన దేహములతో, వ్యర్థమైన ఆత్మ ప్రాణ దేహములతో దేవుని యొక్క దృష్టిలో మనం కనుక కనబడ్డాము అంటే వారు ఎవరంట? అన్యజనులు. మూడవ మాటను మనం చూస్తాం రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 6. ఎఫెసీ 5:6, వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మను మోసపరచనీయకుడి. వ్యర్థమైన జీవితంతో కనుక ఉంటే, అనగా చీకటి, వ్యర్థమైన అనే చోట మీరు చీకటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యర్థమైనటువంటి మాటల చేత మిమ్మను ఎవరు మోసపరచనీయకుండా చూసుకోండి. అంటే వ్యర్థమైనటువంటి జీవితం ఉంటే వారు ఎవరండి? దేవుని యొక్క దృష్టిలో మోసగాళ్ళు. 4వది ఎఫెసి అక్కడే 5వ అధ్యాయం 6వ వచనం మరలా చదవండి. మోసపరచనీయకుడి ఇట్టి క్రియల వలన కాబట్టి ఇక్కడ మనం చూస్తే వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మిమ్మల్ని మోసపరచుకోవద్దు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారయుండకుడి. ఒకవేళ ఈ వ్యర్థమైన వాటితో గనక పాలివారు కూడా కావద్దు, పాలివారైతే ఏమవుతుందండి? ఇక జీవితము
అవిధేయమైన జీవితం. అక్కడ ఏడు అనేసి క్రింద ఒక మాట రాయబడింది. ఏమనుందండి? ఏమనేస్తుంది అక్కడ? అవిధేయులైన వారి మీదకి. అవిధేయత గనక మన జీవితంలో ఉంది అని అంటే అదే చీకటి. తర్వాత మరొక మాటను కూడా మనం చూస్తాం రండి. ఈ యొక్క వ్యర్థమైన జీవితంతో ఉంటే ఇప్పుడు మనం కొన్ని మాటలు చూస్తూ వచ్చాం కదా, వీరు ఎటువంటి జీవితం కలిగి ఉంటారు? కీర్తనలు 35వ అధ్యాయం, కీర్తన 35, సాంసు చాప్టర్ 35 వర్సెస్ 6, కీర్తన 35:6 దగ్గరగా స్పష్టంగా యెహోవా దూత వాణిని వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. ఏమిటంటండి? యెహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవునితో వ్యాజ్యమాడేటువంటి వారి యొక్క జీవితం ఇది. ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. దేవునితో వ్యాజ్యమాడేటువంటి వారి యొక్క జీవితం ఏమవుతుందంట? వారి త్రోవ చీకటి అవుతుంది. తర్వాత ఇప్పుడు ఏమంటాడు? వారంట ఎటువంటి వారు? జారుడుగా ఉంటారు. ఏమండి, జారేటువంటి కాలు ఎలా ఉంటుంది? మనిషిని చక్కగా నిలబెడుతుందా, నడు విరిగేటట్టు కింద పడేస్తుందా? కాబట్టి జారిపోయేటువంటి జీవితం అది. ఎలా? మరలా నేను గత సంవత్సరం వల్లే ఉంటా, మరలా నేను గత జీవితం వల్లే ఉంటా, మరలా నేను గత మాటల వల్లే ఉంటా, మరలా నేను గత ప్రవర్తన వల్లే జీవిస్తా, నా యొక్క జీవితంలో ఏమాత్రం కూడా మార్పు లేదు, నాలో నీవు ఉంచినటువంటి వెలుగు, నాలో నీవు ఉంచినటువంటి నూతన సంవత్సరం, నాలో నీవు నాకు ఇచ్చినటువంటి నూతన వాగ్దానం, ఇదంతా మరలా నేను చీకటిగానే మార్చుకుంటా. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, వారు చీకటి అయినటువంటి వారు, దేహోవాతు వ్యాజ్యమాడేటువంటి వారు. మొట్టమొదటి వచ్చిన ఉంటుంది చూడండి అక్కడ మాట, యెహోవా నాతో వ్యాజ్యమాడు వారు, వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము. కాబట్టి దేవుని బిడ్డలతో, దేవునితో వ్యాజ్యమాడేటువంటి వారి యొక్క జీవితం ఏంటి అంటే ఆఖరికి వారు చీకటి వంటి వారు. చీకటిలో ఉన్నటువంటి వారి యొక్క ఆఖరి పరిస్థితి ఏంటంటే వారు ఎక్కడో ఒక చోట జారి ఏమవుతారంట? కింద పడతారు. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, ఈ యొక్క 5 లక్షణాలు ఎప్పుడు మనం కలిగి ఉన్నామండి? చీకటిలో ఉన్నటువంటి మన యొక్క జీవితం, వ్యర్థమైనటువంటి మన యొక్క జీవితం. దేవుడు మనలను వెలుగుగా ఎలా సృష్టించాడంట? తండ్రి అయిన దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడండి? 2వ అధ్యాయంలో ఆదికాండములో ఎలా సృష్టించాడు? మన పోలిక చొప్పున. ఏమంటాడు అక్కడ? దూతలతో అంటాడు, చదవండి ఆ వచనం, ఎన్నో వచనం అండి, 2వ అధ్యాయం, దేవుడు మన పోలిక చొప్పున నరులను సృజించుదము రండి అని అన్నాడట. కాబట్టి దేవుని యొక్క పోలికతో ఉన్నటువంటి మన యొక్క జీవితం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఏమని రాయబడి ఉందండి? దేవునితో వ్యాజ్యమాడేటువంటి వారు, వీరు ఎక్కడ ఉండినటువంటి వారంట? చీకటిలో ఉండినటువంటి వారు. ఈ యొక్క చీకటిలో ఉంటే జరిగేటువంటి పరిస్థితి ఏమిటి అనంటే వారు జారుడు దగ్గర ఉన్నారు. చదవండి ఆ మాట మరలా, కీర్తన 35:6 యెహోవా దూత వారిని తరుమునుగాక వారు త్రోవ చీకటియే జారుడుగా ఉండునుగాక. ఎవరి త్రోవ? 35వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము, నాతో పోటలాడు వారితో పోటలాడము. దేవుని బిడ్డతో పోటలాడితే, దేవుని బిడ్డతో వ్యాజ్యమాడితే, ఎవరితో వ్యాజ్యమాడినట్లు, ఎవరితో పోటలాడినట్లు? దేవునితోనే. కాబట్టి మీ యొక్క మిమ్మలను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడు అని అన్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ దేవునితో వ్యాజ్యమాడితే, దేవునితో పోరాడితే ఇటువంటి వారు ఎక్కడ ఉన్నారని అర్థం? చీకటిలో ఉన్నారు అని అర్థం. మన ప్రారంభ వాక్యం ఏంటండి? నీలో ఉన్నటువంటి వెలుగు చీకటి మయమై ఉండకుండానట్లు జాగ్రత్త చూసుకో. దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడు, చీకటిగా ఉండనీయొద్దు. అయితే చీకటిగా చేసుకునేటువంటి వారి యొక్క లక్షణాలు ఏమిటి? ఒకటి ఏం చెప్పుకున్నామండి?
మత్తయి మీకాసు మీక గ్రంథం 2:11 వ్యర్థమైనటువంటి కన్నుతో జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్న గనక వ్యర్థమైందంటే వారు అబద్ధీకులు. చీకట్లో ఉండేది ఎవరండి? అబద్ధీకులు. దాని గురించి చెప్పుకోవాలంటే సామెతల గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటా, అధ్యాయం మొత్తం చదువుకుంటే చీకటి వేళ సంధ్య వేళలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీ, లోకము, శరీరం, పాపం ఆ చీకటినే ఇష్టపడుతుంది. కాబట్టి ఒకటి, చీకటిలో ఉండేటువంటి వారు ఎవరు అంటే అబద్ధీకులు. రెండోది ఏం చెప్పుకున్నామండి? చీకటిలో ఉండేటువంటి వారు దేవుని యొక్క దృష్టిలో వారు అన్యజనులు. మూడవది ఏం చెప్పుకున్నాము? వ్యర్థమైన మాటలు మోసములోనికి నడిపించబడేటువంటి వారు, మోసములో ఉండేటువంటి వారు చీకటిలో ఉండినట్లు. నాలుగవది ఏం చెప్పుకున్నామండి? వీరి యొక్క మాటలు ఎఫ్ఎస్సి పత్రిక 5:6 ఏం చెప్పుకున్నాం అక్కడ? ఒకసారి రండి ఆ మాట దగ్గరకు. నాలుగవది ఏం చెప్పుకున్నామండి? ఎఫ్ఎస్సి 5:6 వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మిమ్మల్ని మోసము కలగకుండా చూసుకోండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 5వదిగా ఈ యొక్క మోసకరమైనటువంటి మార్గం, చీకటిలో ఉండేటువంటి మార్గము ఎవరిదంటది? దేవునితో వ్యాజ్యమాడేవారు, దేవునితో పోరాడేటువంటి వారు వీరు చీకటిలో ఉండేటువంటి వారు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు అబద్ధీకులం దేవుని యొక్క దృష్టిలో. ఎందుకు? వ్యర్థమైన ఈ కంటి ద్వారా, వ్యర్థమైన ఈ దేహము ద్వారా, వ్యర్థమయ్యేటువంటి యొక్క ఆత్మ ప్రాణ దేహములతో మనము ఏం చేస్తూ వచ్చామంటే, ఈ యొక్క శరీరముతో ఏం చేస్తూ వచ్చామండి? అబద్ధములనే చీకట్లో ఉన్నాం, మోసమనే చీకట్లో ఉంటూ వచ్చాం. ఆ తర్వాత ఏం చెప్పుకున్నామండి? అన్యజనుల వలె మనం జీవిస్తూ వచ్చాం దేవుని యొక్క దృష్టికి. ఆ తర్వాత దేవుని యొక్క దృష్టిలో మనము చీకటి వారంగా కనబడుతూ వచ్చాం. చీకటి వారంగా కనబడితే దేవుడు అంటున్నాడు, వారు జారుడు దగ్గర ఉన్నారు. జారి కింద పడితే తెలుస్తుంది, పడినోళ్ళు తెలుసుదండి పాపం అనుభవం ఎట్లా ఉంటుందో. ఒకవేళ కింద పడితే ఆ జీతం ఏమైపోతుంది? వెలుగైనటువంటి జీవితం, చక్కగా నడవగలిగిన, చక్కగా శక్తి ఉన్నటువంటి, శక్తిహీనులైపోతారు, నడక కోల్పోతారు, ఎవరికి పనికిరారు వారు. కాబట్టి ఈనాడు మనకి జీవితంలో గుర్తుంచుకోవాలి, నీలో ఉన్నటువంటి వెలుగు చీకటిమయమై ఉండకుండానట్లు చూసుకొనుము. లోకాసువార్త 11:35 మన ప్రారంభ వాక్యం. కాబట్టి ఒకప్పుడు ప్రభు నాయకు జీవితం కూడా ఇటువంటిదే, నేను కూడా అబద్ధీకుండే చీకట్లో ఉండి, నేను కూడా మోసం చేసినటువంటి వాడిని చీకట్లో ఉండి, నేను కూడా అన్ని జనులుగా నీ యొక్క దృష్టిలో కనబడినటువంటి వాడిని, ఇలాగ నా యొక్క చీకటి బ్రతుకు. ఆఖరికి 5వదిగా నేను జారి క్రింద పడవలసినటువంటిది. దేవుడు ఏం చేశాడంట? ఇప్పుడు రండి, ఈ మాట ఫస్ట్ మనం చదువుకున్నాం కదా, కీర్తన 18:28. దేవుడు ఏం చేశాడు? జారి క్రింద పడి జారుడులో ఉండేటువంటి మన జీవితం, జారుడులోకి వచ్చిన మన పాపపు జీవితమును దేవుడు అలాగనే క్రింద పడి దేనికి పనికి రాకుండా చేయకుండా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? చదవండి. ఏమండి? ఆరిపోవాల్సిన జీవితం, జారి క్రింద పడవలసినటువంటి జీవితం. దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చి మరలా నన్ను నూతనంగా ఆరాధించు, నా దీపమును వెలిగించు వాడవు నీవే. ఎంత కృప కలిగిన దేవుడు అండి, ఎంత జాలి కలిగిన దేవుడు, నూతన సంవత్సరాన్ని ఇచ్చినటువంటి దేవుడు, నూతన వాగ్దానం ఇచ్చిన దేవుడు, నూతన జీవితాన్ని ఇచ్చిన దేవుడు, నూతన ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, నూతనత్వాన్ని సమస్తాన్ని దేవుడు మనకిచ్చిన దేవుడు. అయితే ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, నీలో ఉన్నటువంటి ఈ యొక్క వెలుగు నూతన సంవత్సరం అది చీకటి కాకుండా చూసుకో. ఒకప్పుడు మనం ఏం చేస్తూ వచ్చాం? చీకట్లో ఉన్నటువంటి మన బ్రతుకులే. కానీ ప్రేమించి ప్రభు మరొక నూతన సంవత్సరం ఇచ్చాడు, దీన్ని చీకటి చేసుకోవద్దు. ఇంకా మారు మనసు పొందలేదా? ఏమనొస్తుడా? ఓ సండే స్కూల్ బిడ్డ, వాక్యం అర్థమవుతుందా? నీ యొక్క జీవితమైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి వారు ఇంకా ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో, దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని వెలుగుగా ఇచ్చాడు, ఆ వెలుగును నీవు చీకటిగా చేసుకోవద్దు. చీకటిగా చేసుకునేటువంటి వారు యొక్క లక్షణాలు ఏంటి? వారు అబద్ధీకులు. దేవుని వాక్యం తెలుసు కానీ తెలియనట్టుగా ఉంటారు, మారు మనసు పొందారు, అబద్ధీకులు, మోసము చేసేటువంటి వారు. దేవుణ్ణి, సిలువను, సమాధిని, పునరుద్ధానాన్ని, పరలోక రాజ్యాన్ని మోసం చేస్తారు. అందుకనే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు. ఆయనేమో తన యొక్క కాల ప్రకారము మనుషులకు ఏం చేయాలో అన్ని ఇస్తూనే ఉంటాడు, నూతన సంవత్సరాన్ని కూడా ఇచ్చాడు. మోసపోకుడి దేవుడు మాత్రము వెక్కిరించబడాడు. కాబట్టి మోసం చేసినటువంటి వారు, ప్రభువా ఇంకా నాలో మోసకరమైన జీవితం ఉందా, ఇంకా నాలో అబద్ధములతో కూడుకున్న జీవితం ఉందా, ఇంకా అన్యజనుల వలె నేను జీవిస్తున్నానా? అన్యజనులు అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఏమిటంట అన్యజనులు అంటే అర్థం ఏంటండి? దేవుని భయము లేనటువంటి వారు,
దేవుని ఎదుకు రావడానికి ఏమాత్రం ఇష్టం ఉండదు, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఏమాత్రం ఇష్టం ఉండదు, మందిరం అంటే ఇష్టం ఉండదు. ఏదో తక్కువ చేతండి, ఏదో ఇతర దేశపు మతం అండి, అసహ్యంగా చూస్తారు. ప్రేమైన సోదర సోదరి, ఇలాగున మనం అన్య జనుల వలె ఇంకా జీవిస్తున్నావా? జాగ్రత్త, దేవుడు నీకు వెలిగిచ్చాడు నూతన వాగ్దానం. మరలా జ్ఞాపకం చేస్తున్నా, నూతన సంవత్సరం ఈ యొక్క వెలుగును చీకటి మయము చేసుకోవద్దు. వెంటనే తీర్మానం చేసుకో. ఒకవేళ రక్షించబడినటువంటి మనం చీకటి ఆరాధన చేయవద్దు. గతించిన సంవత్సరం ఈ ఆరాధన చేస్తూ వచ్చామో ఆరాధన చేయవద్దు. ఏం చేయాలా? పాడిందే పాడరా, పాసి పళ్ళ దాసుడా వద్దు. ఏం కావాలి? ప్రభా, నూతనమైన వాగ్దానం ఇచ్చావు, నూతనమైన జీవితాన్ని ఇచ్చావు, నూతనమైన సంవత్సరాన్ని ఇచ్చావు. ప్రభా, ఇదిగో ఒకప్పుడు నేను కూడా అబద్ధికుణ్ణే, అబద్ధికురాలనే, నేను కూడా మోసం చేసినటువంటి వాడిని, మోసం చేసినటువంటి దానినే, నేను కూడా అన్య జనుల వలె నీ యొక్క భయం లేకుండా నేను తిరుగుతూ వచ్చినటువంటి జీవితమే. ఆఖరికి నాలుగవదిగా చీకటి జీవితం, ఐదవదిగా జారిపోవాలా. జారిపోతే కింద పడితే, ఇప్పుడు ఇట్లా కఠినంగా చెప్తే కానీ ఆ పొజిషన్ అర్థం కాదు. నడుములు ఇరిగిపోతాయి చూడు, నడక లేకుండా అయిపోతే చూడు, ఎవరి మీద ఆధారపడవలసి వస్తుంది చూడు, నీ జీవితం బ్రతికుండా కూడా ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఓ దేవుడా నా ప్రాణం తీసుకుని అనుకుంటారు చూడండి పడిన వాళ్ళు. అటువంటి పనికి రానటువంటి జీవితం మనది. అయితే కృప కలిగిన దేవుడు కీర్తన గ్రంథం 18:28 అంటున్నాడు, నా దీపమును వెలిగించు వాడవు, చీకటిలో ఉన్నటువంటి నా బ్రతుకును వెలిగించే దేవుడు నీవే. అందునిమిత్తం ఈ లోకంలోనికి ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఉద్భవించాడు. మనం పొందవలసిన గాయములు ఆయన పొందుతూ వచ్చాడు. మనము తృణీకరించబడవలసి ఉంటే యేసుప్రభువారు తృణీకరించబడ్డాడు. మనకు ఎంట్రుకలు పడవేయవలసి ఉంటే, మన ముఖం మీద ఉమ్మివేయవలసి ఉంటే ఆ ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు సమస్తాన్ని అనుభవించాడండి. మళ్ళీ అభ్యర్థికులుగా కాదు, చీకట్లో కాదు, వెలుగులో ఉంచాలని. పాత సంవత్సరంలో కాదు, నూతన సంవత్సరంలో ఉంచాలని. పాత వాగ్దానం కాదు, నూతన వాగ్దానములో ఉండాలని. మన జీవితాల్లో దేవుడు ఎంతగానో ప్రేమించి ఆ ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి, నా దేవా నన్నేలా చేయి విడిచితివి, ఇదిగో సమాప్తమై నా యొక్క ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను, సమాప్తమైనది, ఇంత క్రయాన్ని చెల్లించాడు నూతన సంవత్సరాన్ని ఇయ్యడానికి. ఈ వెలుగును నీవు చీకటి మయము కాకుండానట్లు చూసుకొనుము. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, కొద్ది మాటలు మన హృదయంలో ఉంచుకొని ఇలాగన తన సిలువ కార్యం చేత మన దీపాన్ని, మన ఆత్మను, మన కుటుంబాలను, మన రక్షణను దేవుడు ఏం చేశాడంటే, నా దీపమును వెలిగించువాడవు నీవే. కాబట్టి కొద్ది మాటలు మన హృదయంలో ఉంచుకొని ప్రభువును మనం ఆరాధించుకుంటాం. మోకరించండి.